రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో బతుకమ్మ బొడ్డెమ్మ సంబరాలు సోమవారం గ్రామంలో ప్రధాన కూడళ్లలో మహిళలు బతుకమ్మ బొడ్డెమ్మను తీసుకొచ్చి ఆటపాటలతో ఆడారు. అనంతరం చెరువుల్లో బతుకమ్మను చెరువుల్లో వదిలారు. అనంతరం బతుకమ్మల్లో పసుపు గౌరమ్మను తీసుకుని చెంపలకు రాసుకుని తీసుకువచ్చిన తినుబండారాలు ఒకరికొకరు పంచుకుని తినుబండారాలు తిన్నారు. గత సంవత్సరం కరోనా కారణంగా బతుకమ్మను పండుగ చేసుకోలేదని ఈ సంవత్సరం తీరొక్క పువ్వులతో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో బతుకమ్మ పండుగ చేసుకుంటున్నామని తెలిపారు. బతుకమ్మ పండగ శుభాకాంక్షలు. కరోనా తర్వాత ప్రజలందరూ సంతోషంగా జరుపుకుంటున్నటువంటి పండగ ఈ బతుకమ్మ పండగ. బతుకమ్మకు వివిధ రకాలైనటువంటి రంగురంగుల పువ్వులతో బతుకమ్మను ఎలా పేరుస్తున్నామో ప్రజలందరూ కూడా రకరకాలైన మనస్తత్వాలతోని అదేవిధంగా అందరితో కలిసి ఒక అన్ని రంగుల పూలతో ఒక బతుకమ్మ తయారవుతుంది. కాబట్టి అదేవిధంగా మన తెలంగాణలోని ప్రజలందరూ రకరకాల మనస్తత్వాలు ఉన్నా కానీ కలిసిమెలిసి సంతోషంగా ఈ పండుగను జరుపుకోవడానికి ముందుకొస్తున్నారు. కాబట్టి ఇది ప్రజలందరికీ సంతోషకరమైన పండగ. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే అందరూ ఈ పండగని సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. పండగ సంబరాలు స్టార్ట్ అయినాయి. మంచి పువ్వులతో బతుకమ్మను వేసి పోయిన సంవత్సరము కరోనాతో ఎవ్వరము కూడా బతుకమ్మ ఆడలేకపోయింది. ఈ సంవత్సరము కొంచెం తక్కువ అయింది కాబట్టి కరోనా అందరం కలిసి ఆడుకుంటున్నాం. మంచి సంతోషంగా ఉన్నాం ఈసారి అందరం. ఇక్కడ నుంచి కరోనా పోవాలని భగవంతుని కోరుకుంటూ లోకము అంతా చల్లగా ఉండాలి. ఊరి గ్రామ ప్రజలు అందరూ చల్లగా ఉండాలి. ప్రతి సంవత్సరము బతుకమ్మ పండగ ఇలాగనే సంతోషంతో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఈ బతుకమ్మ